बढ़िया मैं मतों वार के सर किन टाइम आई दे मन को ले डेटा सा हिंदी नि 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 स्टेटस ला ओडी हम अरे 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 ओडी रन हिंद वंगर को तन्ने के उनट ने अन्य चंडालु स्टेटस रिपब्लिक डे स्वतंत्र दिनोत्सव वरे नी अब गणतंत्र दिनोत्सव की स्वतंत्र दिनोत्सव की सायगड़ की चिप पूटी पोयनटुंदी మనం స్టేటస్ ఎట్టాదాం పెట్టిన స్టేటస్ కి కళ్ళు బయట కామాలి ఒక్కొక్కడికి అదిరిపోవాల బెదిరిపోవాల స్టేటస్ ఇది వాళ్ళ బాలే బాలే అబ్బా జెండా రంగు బాగాలేదబ్బా జెండా రంగు కొంచెం తక్కువైంది ఇది బాగుంది ఆరెంజ్ ఎక్కువ గ్రీన్ తక్కువ మాట్లాడుకున్న ఒకడే చిప్పుకని దొబ్బేసింది అంటే నా చిప్పుని దొబ్బుతుందిరా మీ చిప్పులు దొబ్బాలరా కానీ సరే కానీ రిపబ్లిక్ డే కదా ఈరోజు స్టేటస్ మంచిది పెడదాం అనుకుంటున్నాను ఆఫీస్ వర్క్ లో పెడితే లేట్ అయిపోయింది ఈ జెండా చూడు దేనికి ఆ స్టేటస్ మరి అందరు పెట్టారు నేను పెట్టాలి కదా స్టేటస్ అంటే అదే ఎందుకు అందరూ ఒక్కొక్కరు పెట్టేదా మోడీ ఉంటుంది రిపబ్లిక్ డే అని అందరికి కొంచెం చెప్పినట్టు ఉంటుంది కదా అంటే స్టేటస్ పెడితే దేశభక్తి అంటారా అంటున్నా లిస్ట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా లిస్ట్ లో ఎంతమంది ఉంటారు మా అయితే అంటే ఒక 250-300 మధ్యలో ఉంటారు అంటే పెడితే ఏమైంది మచ్చా స్టేటస్ పెట్టుకుంటాం చూస్తారు ఈ రిపబ్లిక్ డే అంటే ఈరోజు ఒక్కరోజు స్పెషల్ గా మీకు దేశభక్తి వచ్చేస్తారు స్టేటస్ ఏంటి మచ్చా ఏ రోజు నిన్ను సెలెక్ట్ చేయాలన్న ఒక ఫోటోకి ఇన్ని క్వశ్చన్లు చేస్తావు అదే నాకు నచ్చదు అంటే ఇప్పుడు చాలా మంది దేశభక్తి అని చెప్పి బయట జనాల్లో తిరిగి ఫ్లాగ్స్ పెంచి స్టూడెంట్స్ ఏమో బైక్ల మీద ర్యాలీ చేసి ఇవన్నీ చేస్తుండ్రు మీరు మట్టుకి సోమరిపోతుల్లాగా ఒక ఫోన్ తీసేయడం దాంట్లోని 4 ఫోటోలు డౌన్లోడ్ చేసేయడం కలర్ బాగుందా ఈ కలర్ బాగాలేదు ఆ కలర్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ కలర్ డిఫరెన్స్ ఒకటి సారీ మచ్చ కరెక్ట్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకొని అలాగని కాదు ఇప్పుడు స్టేటస్ ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా నేను పెడితే తప్పేంటి అని అన్నాను అండ్ ఈ రోజు ఎవరున్నారు అంతలా బయటకు వెళ్ళేవారు నువ్వేదో బైక్ల మీద వెళ్ళేవారు వేరే వేరే ఊరు నుంచి వచ్చేవారు కానీ మన దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారట కనీసం జెండా పట్టుకుని పిల్లలే కనిపిస్తారు కానీ అక్కడే మన ఆఫీస్ లో కూడా తిరిగేవాళ్ళు అంటే ఇంత వయసు వచ్చాక జెండా పట్టుకొని తిరుగుతున్న వేటరా అని కొంతమంది చూస్తారు కదా వాళ్ళు చూస్తే ఏంటి ఇప్పుడు రిపబ్లిక్ డే అంటే అదే మనందరికి తెలిసిందే అనుకో తెలిసిందే కదా అంటే మనకి అమరవీరులు తీసుకొచ్చిన స్వాతంత్రం అంతా మిగతా రోజుల్లో ఎలాగా పట్టించుకోరు దేశాన్ని గురించి కనీసం ఈ రోజు అయినా అందుకే కదా మచ్చ స్టేటస్ పెడుతున్నాయి అంటే స్టేటస్ పెట్టడం వల్ల ఏం వస్తుంది అబ్బా నలుగురు చూస్తారు ముగ్గురు కామెంట్ చేస్తారు ఇంకో ఇద్దరు స్మైలీ బొమ్మ పెట్టి దానికి మీమ్స్ రాసి మళ్ళీ ఈ కలర్ బాగాలేదురా ఆ కలర్ బాగాలేదు అని చెప్పి ఇంకొంతమంది అయితే ఈ కలర్ కలర్ తేడా లేకుండా పార్టీ కలర్స్ కూడా వేసి పడి దిగుతుంటారు ఈ మాత్రం దానికి మళ్ళీ దేశభక్తి అని చెప్పి ఈ రోజు అంతా స్ప్రెడ్ చేసుకుని ఈ రోజు డాటా అలా కాదు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు మన వాళ్ళు స్టేటస్ చూసి హ్యాపీ రిపబ్లిక్ డే అనేసి రిప్లై చేస్తున్నారు మరి నేను అందుకే కదా వాళ్ళకి నేనేం ప్రత్యేకం ఏంటి అందుకని నేను కూడా సేమ్ స్టేటస్ పెడుతున్నాను హ్యాపీ రిపబ్లిక్ డే అనేసి చెప్తున్నాను గుంపులో గోవిందమంటే తప్ప నేను కూడా నేను ఒక మనిషిని నాకు మానవత ఉంది నాకు జెన్యునిటీ ఉంది ఇప్పటికి ఎందుకు బయట ఎంతమంది లేరు ఇప్పుడు మన బయట ఎందుకు మన ఆఫీస్ లోనే తిరుగుతుండ్రు ఇందాక నీ దగ్గరకు వచ్చాడుగా చూడలేదా చూడలేదబ్బా మన ఆఫీస్ లో అంత తిరుగుతున్న ప్రశ్న ఉన్నాడు హాయ్ మచ్చా హ్యాపీ రిపబ్లిక్ డే హాయ్ మచ్చా హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మర్చిపోవడం కాదు ఎందుకంటే స్టేటస్ పెట్టేసి చెప్పేస్తే చాలు అనుకున్నాను కానీ కనీసం జెండా కూడా పెట్టుకోలేదు ఆ ఫీల్ ఇప్పుడు కలిగింది కానీ జెండాని పట్టుకోగానే గుర్తొచ్చిందప్పా చిన్ననాటి జ్ఞాపకం అన్నావు కదా ఒక్కసారి జెండాని తాకగానే గుర్తొచ్చింది నిజంగా చిన్నప్పుడు ఎలాగ వెళ్ళారు ఎలా తిరిగోళ్ళు ఏ మాటగా మాట చిన్నప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చేవారు అనేసి వెళ్ళిపోయారు కదా అప్పుడు అయితే ఇంకా ఫ్లాగ్స్ పట్టుకుని ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రిపబ్లిక్ డే అంత ఎంజాయ్మెంట్ గా ఎంత ఎక్సైట్మెంట్ గా ఉండేది నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళి ఫ్లాగ్స్ పెట్టుకొని టీచర్స్ ఫ్లాగ్స్ పెట్టుకొని మళ్ళీ ఇద్దరు ముగ్గురికి పెట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకొని ప్రేయర్ చేసి అన్ని చేసి అక్కడ కూర్చొని నిలబడేప్పుడు మచ్చా నాకు చిన్న డౌట్ ఇప్పటికీ చాక్లెట్ పంచుతారా ఇప్పుడు స్వీట్లు మచ్చా పెరిగినట్టుంది కాదు కానీ ఏ సీరియస్ గానే అడుగుతున్నానబ్బా కనీసం ఒక రెండు అడుగులు మనం బయటకు వేసి మనం ఈ ఒక్కరోజే కదా కొంచెం బయటకు వెళ్దాం అబ్బా సరే నాది స్టేటస్ ఒకటి కూడా పెట్టను కొంచెం బయటకు వెళ్దాం జెండా పట్టుకొని స్టేటస్ ఏంటంటే చివరికి నిన్న కాక మొన్న జాయిన్ అయిన ఈడే వచ్చాడు ఏ ఆవుడు
చెప్పింది రైట్. దాంట్లో మళ్ళీ నువ్వు మంచి చేయడా మళ్ళీ తక్కువ సిగ్నా మొన్న జాయిన్ అయ్యాడు ఈ రోజు జాయిన్ అయ్యాడు అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాడి మీదే నువ్వు నిన్న కాకు మొన్న జాయిన్ అయినా మంచి చెప్పావు కాబట్టి అని క్వశ్చన్ చేసిన పర్లేదులే ఏమనుకోను. కానీ నువ్వేమన్నా అంటే దేశభక్తి ఉన్నాడు అన్నావు కదా ఒక్కసారి ఇటు తిరిగామా దేశభక్తి పైన ఏమి ఇండియన్ ఫ్లాగ్ లోన ఏమి న్యూయార్క్ ఒక్కరోజైనా జమ్మినీడి కోసమైనా మనకి ఎలాగా బయట ఇప్పుడు 10 మందిలో ఎవడు 9 మంది కూడా ఎవరు జరపట్లేదు. కనీసం మనమైనా ఒకరు ఇద్దరు చెప్పి మనస్ఫూర్తిగా హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పి ఓ చాక్లెట్ ఇంక ఏదైనా స్వీట్ మనకి ఏదంటే అది పెట్టి 4 మాటలు. అయితే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మాత్రం పెద్దవాళ్ళకి గణతంత్ర దినోత్సవ వేడుక అనేది చెప్దాము. స్కూల్కి వెళ్ళి కొంచెం పిల్లలకి హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.